చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ వారి జీవితంలో వ్యక్తిగత ప్రార్థన సమయం ఉంటుంది కానీ వాక్య ధ్యానం ఉండదు. చదువు రాదా అయితే నేను మినహాయిస్తున్నా, చదువు కొంచెం కొంచెం వచ్చా అయితే నువ్వు ఖచ్చితంగా చదవాలి, చదువు బాగా వచ్చా ఇంకా నీవు అందరికంటే బాగా చదవాలి. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన వాక్య ధ్యానం పక్షికి రెండు రెక్కలు అలాంటివో. ఒక క్రైస్తవుడికి ఈ రెండు చాలా అవసరం. స్తోత్రం చెప్పండి. పక్షి రెండు రెక్కలు లేకపోతే ఎగరలేదు, క్రైస్తవుడు కూడా ప్రార్థన వాక్యమనే రెండు రెక్కలు లేకపోతే ఎగరలేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రార్థనతో పాటు వాక్యము చదవాలి. ఈ అంత్య దినాల్లో వాక్యము కనుమరుగు అయిపోయే రోజులు రాబోతున్నాయి. మొన్న ఒక చోట పాస్టర్ గారు కొత్త నిబంధనలు అన్ని తీసుకొని సువార్త ప్రకటించడానికి కావాలి ఒక వ్యాన్ లో అనేక కొత్త నిబంధనలు తీసుకొని వెళ్తా ఉంటే పాస్టర్ ని కొట్టి లోపల ఉన్నటువంటి బైబుల్ అన్ని బయటికి తీసి దుర్భాషలాడుతూ కాలుస్తూ అవహేళన చేస్తూ పంపించేశారు, తన్ని పంపించేశారు. దీని అర్థం ఏంటో తెలుసా? అంత్య దినాలలో వాక్యము కరువు కాబోతుంది. అన్నానికి వచ్చే కరువు ఏముండదు, వస్త్రాలకు వచ్చే కరువు ఏముండదు, వెండి బంగారాలకు వచ్చే కరువు ఏముండదు. వాక్యము దొరకని క్షామం రాబోతుంది. ప్రజలు తండోపతండాలుగా రాబోతున్నారు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నీవు నిర్లక్ష్యం చేసుకున్న వాక్యము దొరకక తండోపతండాలుగా రాబోతున్నాడు. ఈ దిక్కు నుంచి ఆ దిక్కు పెడతారు, వాక్యం దొరకదు. ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వస్తారు, వాక్యం దొరకదు. సముద్రాలు దాటి వస్తారు, వాక్యం దొరకదు. ఇప్పుడు బాగానే దొరుకుతుంది. ఏ ఛానల్ ఓపెన్ చేసిన వాక్యాలే, ఏ ఊరి వెళ్ళినా సువార్త పొడిగిలే, ఏ మందిరంలో చూసినా ప్రసంగాలే. కానీ ఒక దినాన వాక్యము కనుమరుగైపోతుంది. నేను అంటున్నాను, వాక్యము దొరకని రోజు రాకు మునిపే వాక్యాన్ని సంపాదించి పెట్టుకో. స్తోత్రం చెప్పండి. ఎస్కేల్ గ్రంథం రెండవ అధ్యాయం ఒకటో వచనం త్వరగా, ఎస్కేల్ రెండవ అధ్యాయం ఒకటో వచనం మైకో చదవండి. నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను చాలు, నేను నీతో మాట్లాడతాను. ఐ వాంట్ టు టాక్ విత్ యు, స్టాండ్ బిఫోర్ మీ ప్రాపర్లీ. చక్కగా నిలబడు. ఒక మాట చెప్పనా, వాక్యం చదువుతున్నా కానీ నాకేం అర్థం కావట్లేదు అని అంటారా? వాక్యం చదువుతున్నాను కానీ నాకు ఏం ప్రతీక్షలు రావట్లేదు అనుకుంటారా? నీవు చక్కగా నిలబడకుండా నీకు వచ్చిన భాషతో పరిజ్ఞానంతో జ్ఞానంతో చదివితే నీకేం అర్థమైందో తెలుసా? అక్షరాలు అర్థమవుతాయి. చక్కగా నిలబడినప్పుడు ఈ జీవితంలో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? అక్షరాలలో నిబిడీకృతమైనటువంటి లీనమైపోయినటువంటి ఆత్మ బోధించు సంగతులు ప్రత్యక్షమవుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ధర్మశాస్త్ర సంబంధం కాదే, అక్షర సంబంధం కాదే, మనము కొత్త నిబంధనకు అనగా ఆత్మకు పరిచారకులము. స్తోత్రం చెప్పండి. వి ఆర్ సర్వెంట్స్ టు ద హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్, నాట్ ఫర్ రూల్, నాట్ ఫర్ లా. ధర్మశాస్త్రం కొరకు కాదు మనం ఉంది, అక్షర జ్ఞానం సంపాదించడానికి కాదు, ఆత్మ సంబంధమైన ప్రత్యక్షతలు మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఒకప్పుడు నా జీవితంలో అక్షరాల సంబంధమైన జ్ఞానమే ఉంది. ఎప్పుడైతే ప్రభు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయడం మొదలు పెట్టానో ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపు నుంచి ఎవరు బోధింపగానే సొంతగా గ్రహించగలిగిన ప్రత్యక్షతలు దేవుడు నాకు ఇచ్చాడు. ఇది అతిశయం కాదు, కృతజ్ఞత భావంతో చెప్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఎలా జరిగిందో తెలుసా? నేను చక్కగా నిలబడినప్పుడు అద్భుతం జరిగింది. ఆమె ఈరోజు వాక్యం చదువుతున్నావు, ఎందుకు అర్థం కావట్లేదు? చక్కగా నిలబడట్లేదు. చక్కగా నిలబడటం అంటే ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి ఒక స్థిరత్వం, ఆత్మ సంబంధమైనటువంటి ఒక స్థిరత్వం, దేవుడి కోసం నిలబడే ఒక ధైర్యం, ఒక బలం లేకుండా నువ్వు వాక్యాన్ని ఎంత చదివినా నీకు అర్థం కాదు, వాక్యం ఎంత చదివినా నీకు భోజనం అవదు. వాక్యం కొరకు నువ్వు నిలబడగలిగితే ఆ వాక్యమే నీకు ప్రత్యక్షతను ధారాళంగా దయచేస్తాడు. స్తోత్ర. అదే ఎస్కేల్ గ్రంథంలో ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చిన, అదే ఎస్కేల్ గ్రంథం ఒకటి రెండు మూడో వచ్చిన, మూడవ అధ్యాయం సారీ మూడవ అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన, సాయంత్రం భక్షించు,
పోయే వారికి ప్రకటన చేయము. నేను నీ నోరు తెరువగా, నేను నీ నోరు తెరువగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా నేను ఇచ్చి ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొని అని నాకు సెలవీయగా, నేను దాన్ని భక్షించి తిన్నాను, అది నా నోటికి తేనె వలె మధురంగా ఉంది. స్తోత్రం చెప్పండి. నరపుత్రుడా నీ కనిపిస్తున్న ఈ పుస్తకాన్ని భక్షించు అంటున్నాడు దేవుడు. ఎందుకు భక్షించాలి ప్రభు? ఆ తిరుగు నేను చెప్తాను. నోరు బాగా తెరిచాడు ఈ ప్రవక్త, ఈ నోట్లోనికి ఈ పుస్తకం వెళ్ళిపోతుంది. మామూలుగా మనం పేపర్లు తింటే పెద్ద రుచి అనిపించదు, పెద్దగా అసలు రుచి అనిపించదు, అసలు తినలేం. కానీ ఈ ప్రవక్త దేవుడు చూపించిన పుస్తకాన్ని నోరు తెరిచి ఆరాధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తినడం ప్రారంభించాడో ఆ కాగితం లేదా ఆ పుస్తకం, ఆ గ్రంథం, దేవుడు చూపించినటువంటి ఆ గ్రంథం తన నోటికి రుచికరంగా మధురంగా ఉంది. స్తోత్రం చెప్పండి. కళ్ళతో చూసినప్పుడు ఎట్లా ఉంది? పుస్తకంలా, కళ్ళతో చూసినప్పుడు వస్తువులా ఉంది, కానీ నోట్లోకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది? మధురంగా ఉంది. వాక్యాన్ని బైబిల్ చదివితే నీకు మధురం అనిపించదు. ఎప్పుడైతే నువ్వు హృదయాంతరంగంలోనికి ఆ వాక్యాన్ని తీసుకుంటావో, ఆ వాక్యం నీ హృదయంలో చేర్చబడుతుందో, అప్పుడు జరిగే అద్భుతం ఏంటో తెలుసా? జుంటె తేనె ధారల కన్నా వాక్యం మధురంగా అనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి. నీ మాట నాకు దొరికినప్పుడు, నీ వాక్యం నాకు దొరికినప్పుడు క్రోమో మెదడు దొరికినట్లుగా ఉందని కీర్తనాకారుడైనటువంటి దావీదు సెలవిస్తున్నాడు. దేవుని వాక్యము మనం వింటున్నప్పుడైనా, చదువుతున్నప్పుడైనా, ధ్యానిస్తున్నప్పుడైనా, బోధిస్తున్నప్పుడు కూడా అవి మన నోటికి ఎలా ఉండాలి తెలుసా? రుచిగా ఉండును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యం మాత్రమే స్పష్టమైనటువంటి దర్శనాన్ని, స్పష్టమైనటువంటి దేవుని చిత్తాన్ని తెలుపగలదు. దేవుని వాక్యానికి మించినటువంటి మరి ఏది కూడా నీ జీవితంలో స్పష్టమైన దిశా నిర్దేశాలు చూపించలేవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏమాత్రం నేను నడిపించలేవు. ఎందుకో తెలుసా? దావీదు అంటున్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా ద్రోహలకు వెలుగు. స్తోత్రం చెప్పండి. వ్యాపారం చేస్తున్నావు నష్టపోతున్నావు, చదువుకున్నావు నష్టపోతున్నావు, భక్తి చేస్తున్నావు నష్టపోతున్నావు, అన్ని చేయడానికి పూనుకుంటున్నావు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనం, ఆశీర్వాదం లేని బ్రతుకు. ఎందుకో తెలుసా? నీ ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన, నడక, జీవిత వైఖరి ఎప్పుడైతే ఉంటుందో నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం అసాధ్యం. నిజమైన దేవుని చిత్తం పరిపూర్ణంగా ఎక్కడ స్పష్టంగా నీకు అర్థమవుతుంది, రివీల్ అవుతుంది, ఎక్కడ ప్రత్యక్షపరచబడుతుందంటే దేవుని వాక్యం మాత్రమే నీ ఎడల ఆయన ఉన్నటువంటి చిత్తాన్ని బయలుపరచగలదు. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడినటువంటి ఒక శక్తిని చెప్తాను. పేతురు ఆత్మతో నింపబడినప్పుడు శృంగారమనే దేవాలయం వద్ద ఒక పుట్టు కుట్టి వారి యొక్క శీల మండలం కూడా బలపరచబడి నిలబడి గందులు వేసి మందులోనికి వెళ్ళగలిగి. స్తోత్రం చెప్పండి. అతను నిలబడడానికి కారణం ఏంటి? శీల మండలం బలపరచడానికి కారణం ఏంటి? అతను ఎందుకని మందులోనికి వెళ్ళి దేవుని ఆరాధించగలిగాడు? అతను ఎందుకని పాత జీవితాన్ని, పాత బలహీనతను, పాత రోగాన్ని, పాత విధానాలన్నీ మర్చిపోయి మందిరంలో దేవుని నామంలో సంతోషించడం ప్రారంభించాడు? ఎందుకో తెలుసా? పేతురు ఆత్మతో కూడిన ఒక బలుపు అతని స్థితిని మార్చేసింది. స్తోత్రం చెప్పండి. కృంగిపోయి ఉన్నావేమో, పడిపోయి ఉన్నావేమో, ఎలాంటి పరిస్థితుల్లో చదివి ఉన్నావేమో, శ్రమ దినములు కృంగిపోయావేమో, ఎందుకు పరిగిరాలనుకుంటున్నావేమో, ఈ 2019 వాక్యం చదువుతూ ఉండగా, వాక్యం వింటూ ఉండగా దేవుడు నీ జీవితంలో